సో డాక్టర్ ప్రెజెంట్ సినారియోలో చూసుకుంటే పొల్యూషన్ అర్థం కావట్లేదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అర్థం కావట్లేదు, లేదంటే ఆక్యుపేషనల్ ఇంపాక్ట్ తెలియట్లేదు, కానీ హెయిర్ లాస్ తో చాలా మంది బాధపడుతున్నారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు జెండర్ డిఫరెన్స్ కూడా లేకుండా. అసలు ఏంటి అంటే ప్రధాన రీజన్స్ అంటే ఏం చెప్తారు? ప్రధాన రీజన్స్ అంటే ఈ హెయిర్ లాస్ జరగడానికి మెయిన్ పొల్యూషన్ ఒకటి కారణం ఉంటుందండి. రెండు, మనకి న్యూట్రిషన్ అనేది హెడ్కి తగ్గటం అనేది రెండో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మూడు వచ్చేటప్పటికి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అండ్ మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్, వీటిల్లో ఈ మెయిన్ కీలక పాత్ర వహిస్తే మనకి హెయిర్ లాస్ అనేది జరగడం కోసం. కానీ ఈ హెయిర్ లాస్ అనేది జాగ్రత్తగా మీ మధ్య నేను క్లయింటల్స్ని చూస్తూ ఉంటే, ఇంతకుముందు ఎప్పుడో కొంచెం పెద్దవాళ్ళల్లో హెయిర్ లాస్ అనేది కనపడతా ఉండేది, బట్ రైట్ నౌ టీనేజర్స్ నుంచే మనం హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పొల్యూషన్ ఆర్ మన బాడీలో జరుగుతున్న స్ట్రెస్సెస్ వల్ల, జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాం. చాలా ఎక్కువ మంది, 10 మందిని తీసుకుంటే గ్యారంటీగా అందులో 8 నుంచి 9 మంది గ్యారంటీగా హెయిర్ లాస్తోనే బాధపడతా ఉన్నారు. సో ఎప్పుడైతే హెయిర్ లాస్ అనేది గమనిస్తారో దాన్ని వెంటనే ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, కొంత మన యొక్క బాడీ హ్యాబిట్స్ని కానీ లైఫ్ స్టైల్ని కానీ కొంత చేంజ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ హెయిర్ లాస్ గురించి సపరేట్గా ఎవరైనా సరే దాని గురించి ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా పార్థ హెయిర్ క్లినిక్స్ 125+ బ్రాంచెస్ ఉన్నాయండి 4 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు అండ్ చెన్నై. వీటిల్లో 125 బ్రాంచెస్లోనూ మాకు ఈ హెయిర్ ఫాల్ మీద, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మీద ప్రతి ఒక్కరికి స్పెషలిస్ట్ చేత కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 0404142000 అనే నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్టయితే మా యొక్క హెయిర్ ఎక్స్పర్ట్ చేత మీకు ఈ హెయిర్ ఫాల్ మీద కానీ, లేదంటే హెయిర్కి సంబంధించిన ఇబ్బందుల మీద కానీ, బాల్డ్నెస్ మీద కానీ, లేదంటే హెయిర్ సిస్టమ్స్ అని ఉంటాయి వాటి మీద కానీ చక్కగా కౌన్సిలింగ్ ఇప్పించడం అంటూ జరుగుతుందండి. అంటే డాక్టర్ ఇప్పుడు రీజన్స్ అనేది తెలుసు, బట్ ఏంటంటే చాలా మంది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనుకోవాలో ఏమో తెలియదు కానివ్వండి, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అసలు హెయిర్ లాస్ అవుతుంది నాకు అని చెప్పి ఒక పేషెంట్ ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతారు? ఎస్ అండి, ఇది చాలా మంది హెయిర్ లాస్ అనేది అవుతుంది అని అనుకుంటారు, కానీ నిజంగానే మనకు హెయిర్ లాస్ ఉందా లేదా అని చాలా కన్ఫ్యూజన్లో అంటూ ఉంటారండి. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం దువ్వుకున్నప్పుడు కొంత హెయిర్ షోల్డర్స్ మీద పట్టడం కానీ, మనకి కింద నేల మీద ఎక్కువ అబ్జర్వ్ చేయటం కానీ చూస్తూ ఉంటాము. హెయిర్ లాస్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటం ఎట్లా అంటే, మీరు క్లినిక్ కూడా రావాల్సిన అవసరం లేదండి, లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్కి కూడా క్లినిక్ వచ్చేసి కలవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు కనుక మీ యొక్క కోమ్ను అబ్జర్వ్ చేసుకుంటే, డైలీ మీరు కోమ్ చేసుకునేటప్పుడు మీ కోమ్ను కనుక అబ్జర్వ్ చేసుకుంటే, ఒక 40-50 ఫాలికల్స్ ఉంటాయి కోమ్లో ఉన్నాయంటే అది న్యాచురల్ అండి. ఓకే, అది న్యాచురల్ హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ అంటారు దాన్ని. ఓకే, దానికన్నా ఎక్కువ 70 కానీ 80 కానీ 100 హెయిర్స్ని కనుక మీరు కనుక కోమ్లో చూసినట్లయితే డెఫినెట్గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఏంటండి ఈ 40-100 అని అంటే, నార్మల్గా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఎట్లా ఉంటుందంటే దానికి ఒక సైకిల్ ఉంటుందండి. హెయిర్ గ్రోత్కి పుట్టటము, పెరగటము, రాలిపోవటము, ఈ సైకిల్ అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది మనకి. ఎప్పుడైతే అది పుట్టి ఒక 3-4 ఇయర్స్ హెయిర్ అలానే ఉంటుంది, దాని తర్వాత అది రాలిపోతుంది, దాన్నే ఎనర్జెంట్, కెటాజెంట్ అండ్ టెలోజెన్ ఫేజెస్ అని చెప్పేసి అని అంటాం మనం. ఆ రాలిపోవటం అనేది నేను చెప్తున్న ఆ 40 హెయిర్స్ ఏదైతే చూస్తారో అది సైకిల్, అది నార్మల్ సైకిల్, అందుకని దాన్ని నార్మల్ అని అంటాము. అబ్నార్మల్ అంటే ఏంటి, నార్మల్గా జరగాల్సిన సైకిల్ కన్నా ఎక్కువ హెయిర్ కనుక మీకు రాలిపోతుంది అంటే కనుక డెఫినెట్గా దాన్ని హెయిర్ ఫాల్ అని అంటామండి. ఆ హెయిర్ ఫాల్ ఇనీషియల్గా తక్కువ హెయిర్ వెంట్రుకలతో స్టార్ట్ అయ్యి అది ఎక్కువ సంఖ్యకి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఎప్పుడైతే మీరు, నేను ఇందాక చెప్పినట్టుగా, మీరింట్లో మీ యొక్క కోమ్లో కానీ మీ దువ్వెనలో కానీ ఎక్కువ హెయిర్ని చూస్తున్నారు అంటే డెఫినెట్గా మీరు హెయిర్ ఫాల్ అనే సమస్యతో బాధపడుతున్నట్టే.